మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలోని రైల్వే రగడంబాల బస్తీలో తాగుబోతు భర్తపై దాడి చేసింది భార్య. నిత్యం తాగొస్తున్నాడని భర్తను విద్యుత్ స్తంభానికి కట్టేసి చితకబాదింది భార్య. అతని కొడుకు కూతురు కూడా తల్లికే సపోర్ట్ చేశారు. తిరుపతి అనే వ్యక్తి తాగుడుకు బానిసయ్యాడు. నిత్యం తాగొచ్చి ఇంట్లో భార్యా పిల్లల్ని కొట్టేవాడు. దీంతో విసిగిపోయిన భార్య శారద ఇద్దరు పిల్లలు తిరుపతిని కట్టేసి కొట్టారు. అయితే రోడ్డు మీద ఇలా దాడి చేయడంతో అభ్యంతరం వ్యక్తం చేశారు స్థానికులు. తిరుపతి కట్లు విడిపించి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.